తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈరోజు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. డబ్ల్యూహెచ్ఓ గుర్తింపును పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 45వ ఐఎల్సీ సిఫారసుల మేరకు ఆశా వర్కర్లకు కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ తదితర చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు కోడం రమణ, మూషం రమేష్, మోరాజయ్, గడ్డ మిల్లయ్య, భారతి, మంజుల, లత, గాయత్రి, లావణ్య, దేవేంద్ర, చంద్రకళ, కస్తూరి, శకుంతల, ఆశాలత, రేణుక అధిక సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పనికి భారం ఎక్కువ అవుతుందని గుర్తించినట్టుంటే ఏ ఆశ బయటకు రారు, ఎవ్వరు కూడా బయటకు రారు. మరి అట్లా అట్లా గుర్తించకరే కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా స్పెషల్ ఏంటిది, సిద్దిపేట జిల్లా హరీష్ రావు గారు ఉన్నారు, కంటికి అద్దుకుంటారు వాళ్ళు సిద్దిపేట జిల్లా వాళ్ళు. ఎందుకు ఒక వీడో ఆశాలు అంటే ఆశ వర్కర్ కావచ్చు, ఆశ ఒక పనిచేస్తేనే జీతం అని కాదు. ఆశాలలో వీడోలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు వచ్చిన పెన్షన్స్ని, స్టార్ట్ అయిన పెన్షన్స్ని 4 ఇయర్స్గా కట్టేసిరు. మరి సరే అదే సిద్దిపేట జిల్లాలో కూడా కట్ చేసిరు అని అంటే ఆ పాపనే పోలే. వాళ్ళకేమో వస్తున్నాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఒక్కసారి తిరిగేసి చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ఆశా వర్కర్లను అణగదొక్కడం అనేది జరుగుతుంది. మేము చేసే పాపం ఏంటిదో ఒకసారి మా ముందు ఎవరైనా నిలబడి మమ్మల్ని మాట్లాడి మీరు చేసిన తప్పు ఇది అని మమ్మల్ని వేలెత్తి చూపించైనా కానీ మా తప్పు మాకు చూపించాలి. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళ మీదనే ఇంత పని భారం, ఇంత పని ఒత్తిడి అయినప్పటికీ కూడా మా ప్రాణాలు పని భారంగా పెట్టి మరి మా పిల్లల్ని వదులుకొని ఈ హెల్త్ ప్రోగ్రాము మార్నింగ్ 7 to 11 వరకు చేయాలి అన్నారు ముందుగా. మళ్ళీ తర్వాత మిడిల్లో వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 కూడా క్యాంపులు పెట్టినారు, దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఏంటిది, ఎందుకు మా పైన ఇంతగానో భారం వేస్తున్నారు, అది మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఇవాళ ధర్నా కలెక్టరేట్ ముట్టడి అని చేస్తున్నాం. ఇట్లాంటి ధర్నాలు మస్తు చేసినాం. మరి కేసీఆర్ గారు, మరి మీరు ఇచ్చిన హామీ కదా మేము అడిగేది, మరి మేము పర్మిట్ చేస్తాము, మేము పారితోషకాలతోటి కాకుండా కనీస వేతనం చేస్తాము, మీకు ఏ సౌకర్యమైనా కల్పిస్తాము అని అన్నారు. మరి వాళ్ళ పనికి తగ్గ పారితోషికం చేస్తూ ఉన్నాం, ఇంకా చేసుకుంటా 18 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 17 వెళ్ళి 18 పడ్డాయి. ఇప్పటి వరకైనా మమ్మల్ని మరి మీరు గుర్తిస్తలేరు. ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది కరోనా వచ్చిన నుండి. మేము ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ గారు, మరి మీ బిడ్డలమా, మేమున్నాము, మరి ఎక్కడ చూసినా మీకు దండము, ఆశా వర్కర్లకు ఎంత చెప్పినా కృతజ్ఞతలు అని అంటూరు, కానీ మా కడుపు నాకు మాత్రం నింపుతలేరు. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఏ సరుకు అయినా 100 రూపాయలు కొంటపోతే ఒక వస్తువు అయినా వస్తలేదు. మరి ఇంకా మేము ఈ పారితోషకాలకే పని చేయన్నా, మరి మాకు కనీస వేతనం 25,000 ఫిక్స్ వేతనం కావాలి. మాకు మా ఇన్సూరెన్స్ అనేది 50 లక్షల ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పటికీ 3 ఆశాలు చనిపోయినరు, మాకు పని భారం ఒత్తిడి అయిపోతుంది. సండే సెలవు అన్నారు, సండే కాకుండా మండే ఎప్పుడైనా సెలవులు అనేవి లేవు. డెలివరీ కేసులు తీసుకుపోతున్నాం, మళ్ళీ నిండి ఇవాళ కొత్తగా 20 మంది అట, ఒక ఆశకి 20 స్కూటం అట. మరి ఎవరు చేయని పని మేము చేస్తుంటే మరి అయ్యానికి కనపడతలేమా? మరి ఎప్పటికీ ఇంతేనా? మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రోగ్రామ్ అని పెట్టినావు, ఎక్కడా రాలేదు. మన కేసీఆర్ గారు కేటీఆర్ గారిది కదా మన జిల్లా అని మేము చేసినాం. ప్రొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల దాకా చేసినాం. చేస్తే 200 ఇస్తాము అని మీరు హామీ ఇచ్చారు, 200 కాదు 2 రూపాయలు సుద్ధపడలేదు. మాకు ఇప్పటికైనా ఒక మనిషికి 1300 చొప్పున పడ్డాయి. మేము ఉచిత సేవలు ఎన్నో చేస్తున్నాం, మరి మీరు మమ్మల్ని ఆశ పెట్టి ఇట్లా చేయొద్దు కదా. ఇంట్లో ఆశలు పెట్టుకుంటే మమ్మల్ని ఇట్లా చేయించుకుంటూ పోతే మరి ఇంకా ఎన్ని రోజులు మేము కళ్ళు తెరవాము? తెరిచి మా అందు దయచలిసి మీరు ఇప్పటికైనా మాకు ఫిక్స్ వేతనము, మరి పక్క ఆంధ్రాలో ఇచ్చినట్టు 20-25 వేలు ఫిక్స్ వేతనం ఉండాలి. మాకు పారితోషికాలే కాకుండా ఫిక్స్ వేతనం మీరు అన్నారు, అదే మేము అడిగేది. ఇంకా కొత్త ఏం అడుగుతలేము, మరి అవి మాత్రం మాకు ఖచ్చితంగా ఫిక్స్ వేతనం చేయాలి. మాకు హెల్త్ కార్డు ఉండాలి, మాకు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగేది తెలుస్తలేదు. మా పిల్లలు మేము అయినా
ఈ కరోనా పెద్ద ఇబ్బంది అయిపోతున్నాం. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతులు ఉన్నారు. వితంతులకు పెన్షన్ ఎందుకు బంద్ చేసిరు? మాకేమన్నా 20,000 జీతం, 30,000 ఏ రకంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నడుస్తారు? ఇది మేము ఇప్పటి 10 సంవత్సరాల నుంచి ఒరుతనే ఉన్నాము. మరి మమ్మల్ని ఇప్పుడైనా మీరు పట్టించుకోవాలి. 8 సంవత్సరాలు అవుతుంది. ఆశాలపై పని భారం, ఆశాలపై అధికారుల బెదిరింపులు. జూలై 18 ఆశా వర్కర్ల ఆల్ ఇండియా డే సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లను మరే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించి ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని మొత్తం 14 డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఆశా వర్కర్లందరూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO కూడా మరి దాదాపు దేశంలో పనిచేస్తున్నటువంటి 10 లక్షల మంది ఆశా వర్కర్లకు మరి కరోనా సందర్భంలో వారు చేసినటువంటి సేవలను గుర్తించి మరి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని చెప్పి మరి అవార్డులు ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకు ఇప్పటి వరకు కూడా మరి ఎన్నోసార్లు అడిగిన కనీస వేతనాలు, ఈఎస్ఐ కానీ, పెన్షన్ సదుపాయం కానీ ఇలాంటి అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు సిఐటి వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేసి పెన్షన్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు పనిభారం పెరుగుతూ ఉంది. మరి ఆశా వర్కర్లతో పని పారితోషకాలు లేని పనులు చేయిస్తూ ఉన్నారు, అధికారులు వేధింపులు ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి పెండింగ్ పిఆర్సీ 6 నెలలు బకాయిలో ఉంది. అదేవిధంగా కరోనా రిస్క్ అలవెన్సులు కూడా బకాయిలో ఉన్నాయి. అదేవిధంగా 50 లక్షల ప్రమాద బీమా కావచ్చు. స్థానికంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల జిల్లాలో మరి హెల్త్ ప్రొఫైల్ను నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి 3 నెలల పాటు ఆశా వర్కర్లు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా పనిచేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కరికి కూడా రోజుకు 200 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఆశా వర్కర్కు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి కూడా పెన్షన్స్ సంబంధించి తొలగించడం జరిగింది. ఆ తొలగించిన పెన్షన్లన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వం, కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను కలెక్టర్ గారు పరిష్కరించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా మేము